స్టూడెంట్కి రాయిపిస్తూ ఉంటాం. అయితే రాంగ్ చేసిన స్టూడెంట్ ఏం చేస్తాడంటే ఎందుకు రాంగ్ చేశాడో రీజన్ రాయిపిస్తాం అక్కడ. అప్పుడు ఆ టీచర్ కరెక్షన్ చేసి 10 బ్రాంచ్ల్లో ఇదే 9th క్లాస్ పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 40 మందిలో ఫస్ట్ వచ్చాడు. 10 బ్రాంచ్ల్లో ఉన్నటువంటి 9th క్లాస్ పిల్లలతో కంపేర్ చేసుకుంటే ఆ స్టూడెంట్ పొజిషన్ 100కి మనం ఒక క్యూములేటివ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం, అవి 5 కండక్ట్ చేస్తాం. అంటే ఈ రెండింగ్ వచ్చేసరికి ఈ పొజిషన్ మీరు 2000-3000 పొజిషన్ ఏదైతే ఉందో అది కాస్త 1000-500 స్కూల్స్ కొత్త స్కూల్స్ అవసరం, చాలా స్కూల్స్ అవసరం, మాకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అవసరం, తెలుగు మీడియం కూడా సేమ్ స్థాయిలో మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ అంటే ప్రైవేట్ స్కూల్స్ ప్రస్తుత పరిస్థితిలో చాలా పెరిగిపోతున్నాయి రోజు, పెరగడం మంచిదే కాదన్ను. కానీ ఇప్పుడు ఇందాక మీ పేరేంటండి? మహేష్ గారు చాలా బాగా చెప్పారు, 100 ప్లస్ ఎట్లా పోవాలి బాగా చెప్పారు. కానీ దానితో పాటుగా యాజమాన్య ప్లేస్ నోట్ నోట్ ఇట్ డౌన్, పిల్లలకి కల్చర్ ఈ ఫోన్లు వాడడం, అట్లాగే భారతదేశ సంస్కృతి, భారతదేశ ఔన్నతి, భారతదేశ చరిత్ర ఇవన్నీ కూడా మీరు పిల్లలకి అట్లీస్ట్ మంత్లీ వన్స్ ప్లీజ్ ఒక క్లాస్ కండక్ట్ చేయండి. సండే ఎనీ సండే వాళ్ళు చెడు వ్యసనాలకి చెడు అలవాట్లకి వెళ్లకుండా వాళ్ళని కట్టడి చేయండి. కుటుంబ వ్యవస్థ గురించి వాళ్ళకి తెలిపే విధంగా క్లాస్ కండక్ట్ చేయండి. సమాజం వేరేగా వెళ్తుంది అటు వెళ్లకుండా, ఈ సెల్ ఫోన్స్ వైపు టీవీల వైపు వెళ్లకుండా, చాలా వరకు టీవీలు కానీ సెల్ ఫోన్స్ కానీ ఎంతైతే లాభం ఉందో అంతకంటే రెట్టింపు నష్టం చేస్తూ ఉన్నాయి. ఇవాళ మన ఓన్లీ హైదరాబాద్, ఈ మధ్య నేను హైదరాబాద్ సిటీకి వెళ్ళినప్పుడు చూశాను 545 మంది అమ్మాయిలో మిస్సింగ్. ఇది ఎందుకు జరుగుతుంది ఆలోచించండి అందరూ ప్లీజ్. ప్రతి తల్లిదండ్రి ఆలోచించాలి, ప్రతి గురువు ఆలోచించాలి, సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి ఆలోచించాలి. ఇది మన కలెక్టివ్ బాధ్యత. ఈ బాధ్యతను అందరూ కూడా మర్చిపోకుండా ప్రతి నిత్యం గుర్తు చేసుకోవాలి. పిల్లలకి మనము మనం ఏం చేస్తున్నామో వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు డైలీ. మీ నడవడిక సరిగా ఉండాలి, మీరు వాళ్ళకి చెప్పే పద్ధతి సరిగా ఉండాలి. మీరు టీవీ చూస్తూ వాళ్ళ టీవీ చూడద్దు అంటే వాళ్ళు చూడకుండా ఉండరు. మీరు సెల్ ఫోన్ మాట్లాడుతూ వాళ్ళు వద్దంటే వాళ్ళు మాట్లాడకుండా ఉండరు. మీరు సెల్ ఫోన్ ఇంట్లో పెడితే వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు. కాబట్టి ప్లీజ్ పేరెంట్స్ వచ్చారా ఇక్కడికి? వచ్చారా? ప్లీజ్ రేజ్ హ్యాండ్. మీ నడవడిక ఎలాగా ఉంటుందో ఖచ్చితంగా మీ పిల్లల మీద పడుతుంది. కాబట్టి దయచేసి మీ పిల్లల కోసం ఈ రెండింటి కంట్రోల్ చేసుకోండి. మీరు టీవీ సీరియల్ చూస్తూ వాళ్ళకి ఉన్నదంటే వాళ్ళు వేరండి, వాళ్ళు కూడా చూస్తామంటారు. వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది. వాళ్ళు నేర్చుకోవాల్సిన వయసులో నేర్చుకోండి, మంచి నేర్చుకోకుండా చెడు నేర్చుకుంటారు. టీవీ సీరియల్స్లో దేశ భవిష్యత్తు గురించి, దేశ చరిత్ర గురించి చెప్పేటి చాలా తక్కువ, క్రైమ్ గురించి చెప్పేటి ఎక్కువ ఉన్నాయి. అత్త కోడలు ఎట్లా హింసాలి, అత్త కోడలు అత్తని ఎట్లా కౌంటర్ అటాక్ చేయాలి, ఏ విధంగా క్రిమినల్ యాటిట్యూడ్ డెవలప్ చేయాలి అనేది చూపించడం తప్ప ఈ డైలీ సీరియల్స్లో వేరే ఉంటున్నాయా చెప్పండి ప్లీజ్. దయచేసి పోలీస్ శాఖ తరపునని నా పర్సనల్గా మీకు నా విజ్ఞప్తి, పిల్లల్ని తీర్చిదిద్దేది స్కూలు కాలేజ్ అయినా అంతకంటే ముందుగా తల్లి తండ్రి మీరు ఇద్దరు కూడా మీ పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ సంపాదన సంపాదించుకోండి, ఆ సంపాదించేది వాళ్ళ కోసమే కాబట్టి అంతకంటే ముందు ఫస్ట్ పొద్దున గంట సాయంత్రం ఒక గంట వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో టైం కేటాయించండి. స్కూల్లో ఏం జరుగుతుంది, వాళ్ళ ప్రిన్సిపల్ కానీ వాళ్ళ క్లాస్ టీచర్స్ కానీ వాళ్ళ మిగతా టీచర్స్ ఏం చెప్తా ఉన్నారు, సబ్జెక్ట్లో ఏం జరుగుతా ఉన్నది వచ్చిన తర్వాత ఒకసారి చూసుకోమని చెప్పండి, ఒకసారి రిఫర్ చేసుకోమని చెప్పండి. క్లాస్లో చెప్పింది ఒకసారి రిఫర్ చేసుకోండి, వాళ్ళకి గుర్తుంటుంది. తర్వాత వాళ్ళని ఆటలు ఆడుకునియండి, పాటలు పాడుకునియండి, వాళ్ళ మళ్ళీ ఆనందంగా గడిపే చూడండి. అప్పుడు మాత్రమే వాళ్ళ వ్యక్తిత్వ వికాసం పెరుగుతుంది. మన కుటుంబ వ్యవస్థ గురించి చెప్పండి, భారతదేశ చరిత్ర గురించి చెప్పండి, మన సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్పండి.
ఆ సంస్కృతి సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ కూడా నా యొక్క ప్రార్థన. ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.